తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు భారీ లాభాలు ఆర్జించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బాహుబలి సినిమా మాత్రమే. ఈ సినిమా సాధించిన వసూళ్లు అప్పట్లో సంచలనం. తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి తర్వాత భారీ లాభాలు వచ్చింది కాటమరాయుడు చిత్రానికే అనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కాకుండా కాటమరాయుడు సినిమాను 30 కోట్ల బడ్జెట్తో నిర్మించారని, సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా సాగిందని అంటున్నారు. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో వీడియో డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలిపి 115 కోట్లు వచ్చాయట. కాటమరాయుడు సినిమా ద్వారా ఇప్పటి వరకు మొత్తం 85 కోట్ల లాభం వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ మొత్తంలో లాభాలు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ మీద ఉన్న క్రేజ్ అని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ సినిమా లాభాల్లో 60% రెమ్యునరేషన్గా తీసుకుంటున్నారని, అందుకే 51 కోట్లు ఆయనకు రెమ్యునరేషన్గా ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. లాభాల్లో 60% పవన్ కళ్యాణ్కు వెళ్లగా నిర్మాత శరత్ మరార్కు 40%, అంటే 34 కోట్లు ఆయన జోబులో వేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవల విడుదలైన మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాకు కూడా కాటమరాయుడు లెవెల్లోనే బిజినెస్ జరిగిందని, అంకెలు కాస్త అటు ఇటుగా ఉండొచ్చని అంటున్నారు. చిరు రెమ్యునరేషన్ కాకుండా ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని 40 కోట్లతో నిర్మించడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దించడంతో పాటు తాను కూడా పోటీ చేయబోతున్నాడు. పార్టీ నడపడం అంటే డబ్బు కూడా అవసరం. అందుకే వీలైనన్ని సినిమాలు చేసి పార్టీ కోసం వీలైనన్ని నిధులు సమకూర్చుకుంటున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.